తగ్గిపోయింది, గాలి తగ్గిపోయింది, గాలి తగ్గిపోయింది. సాయిబాబా లేచారు. అందరూ ప్రాణాల కోసం అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోతే నువ్వు ఒక్కడవే ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు ఆయ బాబా గారు. బాబా గారు అడిగితే ఆ భక్తుడు ఏం చెప్పాడంటే, బాబా అంతా నువ్వే, ఈ వర్షం తెచ్చింది నువ్వే, ఈ గాలి తెచ్చింది నువ్వే, అంతా నువ్వే, కాబట్టే నేను ఇక్కడ కూర్చున్నా. నువ్వు రక్షించకపోతే ఎక్కడున్నా నా ప్రాణం మరి నిలబడదు, నువ్వే నా సొంతం, నువ్వే అంతా అని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ కథ ఎందుకు చెప్పానో తెలుసా? అక్కడ వచ్చిన వాళ్ళందరినీ అడిగారు, బాబా నిన్నే నమ్ముకున్నాం, నువ్వే మా దిక్కు, నిన్ను నమ్మే ఉన్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు నిజంగా నమ్మారు? ఎవరు నిజంగా నమ్మారు? నమ్మారు అనుకుంటాం. నేను బాబాని నమ్మాను అనుకుంటా. అనుకున్నానా? నమ్మేనా? ఇక్కడ అంతే. పవన్ కళ్యాణ్ గారు దేవుడు, ఆయన్ని నమ్మాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్పండి, నమ్మాం అనుకుంటున్నారా? నమ్మారా? నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి, నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు చెప్పానో తెలుసా? ఎందుకు చెప్పానో తెలుసా? ఆయన ప్రతి ఒక్క విషయం, ఆయన వేసిన ప్రతి ఒక్క అడుగు ఆయన మనసుల్లోంచి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని వస్తుంది. మీ అందరికీ ఇక్కడ వచ్చిన ఎవ్వరికి కూడా ఏం అవ్వకూడదని వస్తుంది. అయితే మనం ఏం చేయాలి? మనం నమ్మాం. ఆయన చెప్తారు, జాగ్రత్తగా రండి రా నాయన అని. మీరేం చేస్తారు? దూకి దూకి వస్తారు. మాలాటోళ్ళని ఇన్ఛార్జీలుగా పెడతారు ఆయన కాన్స్టిట్యూన్సీలో. మీరేం చేస్తారు? మీకు మా నేను నచ్చకపోతే వాట్సాప్ మెసేజ్లు పెడతారు. మేమంటుంది, ఒక నియంత ఉన్నాడు అవతల, ఆ నియంతని ఎదుర్కోవడానికి మనం అందరం సంఘటితం అవ్వాలి. మేమంతా మీతో అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దయచేసి డిసిప్లిన్ గా ఉందాం. బాబు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవుతారు, ప్రజలందరూ ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నారు. మనమంతా ఉన్నామా లేదా? మనమంతా ఉన్నావా లేదా? దానికి ఏకైక ఏకైక ఆయుధం ఏంటంటే, ఆయన మెసేజ్ ఇస్తారు, మనం పాటిస్తున్నాం. పాటిస్తున్నావా లేదా? ఎంతమంది పాటిస్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ. ఇప్పుడు